जगदीश्वर गारु कादु जगदीश्वर गारु लागाने चाला मंदी नायकुलु इवाल मा तम्मुडु विष्णुवर्धन रेड्डी कावच्चु पेद्दलु सोहेल गारु कावच्चु कांग्रेस पार्टीलो जरुगुतुन्न अराचक राजकीयं आर्थिक तीव्रवादुलकु अंटे आर्थिकंगा उन्न पेद्दलकु मात्रमे पेद्द बीट वेस्तू డబ్బు సంచులతో నొచ్చేటోళ్ళకు మాత్రమే పెద్దపీట వేస్తూ ఇవాళ అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఒకరు ఇద్దరు కాదు ఇవాళ పెద్ద ఎత్తున బలహీన వర్గాలకు సంబంధించిన సోదరులు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒకరిద్దరు కాదు ఇవాళ ఉదయమే ఖమ్మం జిల్లాకు సంబంధించిన పెద్దలు సంబాని చంద్రశేఖర్ గారు, ఎడవల్లి కృష్ణ గారు, ఇంకా చాలామంది పెద్దలు రామచంద్రు గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉదయం వచ్చి కలిసి గౌరవ ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారిని కలిసి వారు కూడా పార్టీలో చేరతామంటూ ముందుకొచ్చినారు. మీ అందరినీ నేను ఆలోచించమని కోరేది ముఖ్యంగా బషీరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చిన అన్నదమ్ములను అక్క చెల్లెలను కూడా ఆలోచించమని కోరేది ఒకటే. 9.5 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి. ఈ 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డదా బాగుపడలేదా ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మనం ఒకటి రెండు కాదు ఎన్నో రంగాల్లో రాష్ట్రాన్ని మంచిగా చేసుకుంటూ ముంగటి పోతా ఉన్నాం. కరెంటు మంచిగా చేసుకున్నాం, సాగునీరు మంచిగా చేసుకున్నాం, తాగునీరు మంచిగా చేసుకుంటున్నాం. హైదరాబాద్ను బ్రహ్మాండంగా రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, ఇంకా ఇతర సౌలతులు కానీ ఒక్కొక్కటిగా మంచిగా చేసుకుంటూ ముంగట పోతా ఉన్నాం. హైదరాబాద్లో ఈరోజు పంచాయతీలు లేవు, కరువు లేదు, కర్ఫ్యూ లేదు, సమృద్ధిగా కావాల్సినంత ఉపాధి అవకాశాలు కూడా మనకు దొక్కుతూ ఉన్నాయి. ఇవాళ ఒకవైపు 24 గంటల కరెంట్ రావడం వల్ల పరిశ్రమలు 3 పూటలు నడుస్తున్నాయి. 3 పూటల కార్మికులు కావాలంటే పనిచేసుకునే ఒక మంచి స్థితి వచ్చింది. శాంతి భద్రతలు మంచిగున్నాయి. హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు, అందరం కలిసికట్టుగా అన్నదమ్ములు ఎక్కున్నాం. మరి ఇట్లాంటి హైదరాబాద్లో, ఇట్లాంటి తెలంగాణలో ఈరోజు ఉద్దేశపూర్వకంగా మళ్ళొక్కసారి చిచ్చు పెట్టడానికి, మళ్ళొకసారి తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ గారిని ఖతం చేసేందుకు ఢిల్లీ వాళ్ళు మొత్తం లైన్ కట్టి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు, నరేంద్ర మోడీ గారు, యోగి గారు, అమిత్ షా గారు, ఇంకా చాలామంది పెద్దలు ఇతర రాష్ట్రాల నుంచి, ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున గుంపులు గుంపులుగా వచ్చి మన కేసీఆర్ గారిని ఖతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఒకే ఒక్క తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు, ఆ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడపిల్లలు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ కేసీఆర్ గారు ఎవరికేం తక్కువ చేసిండు? ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఇవాళ 1,116,000 రూపాయలు ఇచ్చే ముఖ్యమంత్రి, కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. పెద్ద వయసులో ఉండే మా అవ్వలు, పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషులకు ఇవాళ ఆసరాగా నిలబడి 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చి రేపు మూడవసారి గెలిపిస్తే మీరు 5,000 రూపాయల పెన్షన్ ఇస్తానంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మా ఆడబిడ్డలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కేసీఆర్ గారు మూడవసారి గెలిచిన తర్వాత మీకు చాలా లాభం జరగబోతా ఉంది. ఒక్కొక్క ఆడబిడ్డకు సౌభాగ్యలక్ష్మి పేరిట ఎట్లయితే కళ్యాణ లక్ష్మి ఉందో ఇయ్యాలా, రేపు సౌభాగ్యలక్ష్మి అనే కార్యక్రమం కింద 3,000 రూపాయలు నెలకు మరి 18 నెలల నిండి అందరు ఆడబిడ్డలకు రాబోతా ఉంది. అదేవిధంగా సిలిండర్, ఇవాళ ఏ సిలిండర్ని అయితే మోడీ గారు 400 ఉన్నదాని 1,200 చేసిండో, ఆ సిలిండర్ మీద పెరిగిన ఖర్చు 800 రూపాయలు. మీకోసం నేను భరిస్తా, మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నాడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఇంటింటికి తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా పేరిట 5 లక్షల జీవిత బీమా డిసెంబర్ 3 తర్వాత రాబోతా ఉన్నది. ఇలా చెప్తే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే, 9.5 ఏళ్ళు మంచిగా ప్రశాంతంగా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. హైదరాబాద్ని ఇవాళ, తెలంగాణని ఇవాళ సుస్థిరంగా ఒక స్థిరమైన నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇట్లాంటి ఈ తరుణంలో జగదీశ్వర్ గారు రావడం, వారి వెంబడ చాలామంది మిత్రులు రావడం హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతూ మరి తప్పకుండా హైదరాబాద్లోని ప్రతి నియోజకవర్గంలో, తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ఉండే నేతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జగదీశ్వర్ గారు నాకు కలిసినప్పుడు కూడా అడిగింది ఒకటే, అన్నా మరి నేతన్నల బాగు కోసం కొంత పనిచేసిండ్రు మీరు, చేనేత మిత్ర పేరిట, నేతన్నకు చేయూత పేరిట, నేతన్నకు బీమా పేరిట కొన్ని కార్యక్రమాలు జరిగినాయి,
కానీ ఇంకా జరగవలసింది చాలా ఉంది. ఎందుకంటే ఇంకా దుర్భరమైన అవస్థలో మరి నేతన్నలు ఎప్పటి నుంచో ఉన్నారు, వారిని కాపాడాలని కూడా చెప్పినారు. డెఫినెట్ గా ఆనాడు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలను ఒక ఆలోచనతో తెచ్చినారు. ఇంకా ఏమైనా చేయవలసి ఉంటే జగదీశ్వర్ గారి సలహాలు సూచనలు కూడా స్వీకరించి తప్పకుండా మరిన్ని మంచి కార్యక్రమాలు కూడా పద్మశాలీల అభివృద్ధి కోసం, నేతన్నల అభివృద్ధి కోసం తప్పకుండా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా మంది తమ్ముళ్ళు అన్నలు వచ్చినారు, వారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మరొక మిత్రుడు కూడా మునుగోడు నుంచి కూడా వచ్చినారు, వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.